पद्मश्री से सम्मानित हैदराबाद के दर्शनम मुगेलिया ने सरकार से आर्थिक मदद मांगी है। दुर्लभ संगीत वाद्य यंत्र के नेरा को रीडिजाइन करने के लिए 2 साल पहले उन्हें सम्मान दिया गया था। हाल ही में एक वीडियो वायरल हुआ था जिसमें मुगलिया कंस्ट्रक्शन लेबर का काम करते दिखे थे। తల్లి నలుగురు ఇంట్లో ఉంటున్నారు, ఇద్దరు పెళ్ళిళ్ళు చేసినా చిన్న పిల్లలు ఉన్నారు, ఆధారం లేదు, బతుకు బాధ. అది మన ముఖ్యమంత్రి సార్కు, రేవంత్ రెడ్డి సార్ కూడా కలిసిన, బట్టి విక్రమార్క సార్ కలిసిన, నాకు పింఛన్ ఇవ్వండి, ఆదుకోండి సార్, ఆర్థికంగా ఏమైనా సాయం చేయండి అని చెప్పిన. 73 साल के दर्शनम मुगलिया को जब पद्मश्री मिला तब BRS सरकार ने भी उन्हें 1 करोड़ रुपए देकर सम्मानित किया था। मोगिलिया के मुताबिक उन्होंने ये रुपए 2 बच्चों की शादी और 3 मंजिला घर बनाने में लगा दिए। हालांकि पैसे खत्म होने से घर का काम भी रुक गया है। నా ఇల్లు తయారు కాలే, అయిపోయింది, ఆగిపోయింది పైసలు లేక. నేను KTR సార్ అన్నాడు, ఆ ఇల్లు కట్టిస్తాం మొగలయ్యా నేను అన్నాడు. చల్లగా బతకని ఆ ఇల్లు తయారు చేపిస్తా, అమ్ముకోకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇంకొకటి, నాకు పరిస్థితి బాగాలేదు సార్, నాకు నాకు నా జబ్బు వచ్చింది, నా కొడుకు గోళీలు లేవు, నేను కూలిపోతున్నా. కూలిపోకు మొగలయ్యా, కూలిపోకు, కూలిపోకు, అక్కడిక్కడ బాధపడకు, పెద్ద మనిషి వీడాలి, నాకు తక్కువ ఏళ్ళు లేవు, 73 ఏళ్ళు ఉన్నాయి నాకు, నా వయసు పెద్దది, నాకు ఆర్థికంగా ఏం లేదు, గవర్నమెంట్ ఆదుకోవాలి. BRS के कार्यकारी अध्यक्ष KT रामाराव ने मीडिया रिपोर्ट और वायरल वीडियो में मोगलिया की दुर्दशा देखने के बाद रविवार को उन्हें आर्थिक मदद देने का भरोसा दिया है।